హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి అనేది త్వరలో వస్తుంది అని అయితే చాలామంది అయితే అంటున్నారు. అలాగైతే ఎన్ని పోస్టులకు వస్తుంది అనైతే మనం మాట్లాడుకుంటాము. అయితే నెక్స్ట్ ఏంటంటే, గవర్నమెంట్ మారితే ఏ విధంగా ఉంటుంది, మారకపోతే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి అవుతాయి. ఎలక్షన్స్ అయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏంటి అనేటటువంటి విషయాలు అయితే మనకి తెలియదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కనుక వస్తే ఎలా ఉంటుంది అంటే, మనకి ఏదైతే 6100 పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇచ్చారో అదే కంటిన్యూ అవుతుంది, ఆ ప్రక్రియే వెదర్కి వెళుతుంది. ఓకే, అలా కాకుండా గవర్నమెంట్ కనుక మారినట్లయితే మనకి పోస్టులు అనేవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాము. అంటే ఇది ఒక విశ్లేషణగా మనమైతే చెప్పుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనకి 2014లో మనకి 9061 పోస్టులు భర్తీ అనేది చేశారు డిఎస్సికి సంబంధించి. తర్వాత 2018లో 7729 పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి కనుక మనం చూస్తే దీని అంతటికీ కూడా యావరేజ్ విషయానికి వస్తే మనకి 8395 పోస్టులు యావరేజ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే చూడండి ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు కూడా చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇదేంటంటే గతంలో వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని మనకి ఆన్ అండ్ యావరేజ్ వేకెన్సీస్గా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే మనకి యాక్చువల్గా ఈ వేకెన్సీస్ అనే కాదు, ఇంతకన్నా ఎక్కువే భర్తీ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, డిఎస్సి నోటిఫికేషన్ అనేది, ఇది తెలంగాణ డిఎస్సి లాగానే అవుతుంది. ఓకే, అక్కడ ఏ విధంగా అయితే ఫస్ట్ తక్కువ పోస్టులకి ఇచ్చి తర్వాత ఏ విధంగా అయితే పెంచారో, అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ తక్కువ పోస్టులకి ఇచ్చి తర్వాత అలాగే పెంచుతారు అని కనుక మనం అనుకుంటే, చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 5089 పోస్టులు ఫస్ట్ అన్నారు, తర్వాత దాన్ని 11602 పోస్టులకు పెంచారు. ఓకే, దీన్ని బట్టి కనుక మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఏదైతే ఉందో, ఈ సెల్లో మనం ఏంటంటే మా అంటే ఇక్కడ పాత వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. అప్పుడు మనకి B12/100×22.8 ఓకే, దీని ప్రకారం మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది. ఇక్కడ 6100 పోస్టులు కనుక మనం మెన్షన్ చేస్తే మనకి తెలంగాణలో అయిన విధంగానే ఇక్కడ కూడా అవుతుంది అని కనుక అనుకుంటే 13908 పోస్టులు అనేవి మనకి మెగా డిఎస్సికి వచ్చేటటువంటి అవకాశాలుగా కనబడుతున్నాయి. అలాగైతే ఇక్కడ చూడండి, మనకి లోయెస్ట్గా కనుక చూస్తే తక్కువ తీశారు, బాగా తక్కువలో తక్కువ తీశారు అనుకుంటే 8395 తక్కువ అన్నమాట. లేదు, మామూలుగా తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అని అనుకుంటే 13908 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 117 జీవో ఏదైతే ఉందో, ఈ ఒక్క 117 జీవో కనుక రద్దయితే ఎస్జిటి పోస్టుల సంఖ్య అనేది పెరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 117 జీవో వల్ల ఏవైతే స్కూల్స్ అనేవి మెర్జ్ అయ్యాయో, ఈ స్కూల్స్ అనేవి మెర్జ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎస్జిడి పోస్టుల సంఖ్య అనేది తక్కువైంది. ఓకే, ఆల్రెడీ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి ఎట్లాగో చెబుతున్నారు కాబట్టి, నెక్స్ట్ కనుక గవర్నమెంట్ మారి మీకేంటంటే అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం 117 కనుక రద్దయితే మాత్రం ఎస్జిటి పోస్టుల సంఖ్య అనేది పెరిగి మనకేంటంటే ఈ యొక్క వేకెన్సీస్ అనేవి 15,000 నుంచి మనకి 17,000 వరకు కూడా మనకేంటంటే పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది చేసేటటువంటి అవకాశాలుగా మనకైతే కనబడుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు గట్రా మెగా డిఎస్సి వస్తుంది అని చెప్పి ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకున్నారు తప్ప ఎన్ని పోస్టులకు తీస్తారు అనేది మాత్రం తీసుకోలేదు. సో దాన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకుంటే ఫ్రెండ్స్, 117 కనుక రద్దయితే మీకు ఎక్కువగా మీకు పోస్టుల సంఖ్య అనేది వస్తుందన్నమాట. 15,000 నుంచి 17,000 మధ్యలో మేబీ ఇట్లా తీయొచ్చు అని అయితే మనం చెప్పుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి అసలు ఏంటంటే ఇప్పటి వరకు వచ్చేసి రాజకీయాల గురించి అయితే, డిఎస్సికి రాజకీయాలకు సంబంధించి అయితే మనం మాట్లాడుకోవాలని అయితే నేనైతే అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డిఎస్సి అంటే రాజకీయాలే అయిపోయింది.
ఓకే, మొత్తం 100% ఇప్పుడు డిఎస్సి అంటే పక్క రాజకీయంగా ఒక విధంగా మారిపోయింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫస్ట్లో 20,000 పోస్టులకు పైగానే తీస్తాము అని చెప్పి అన్నారు. దాని తర్వాత ఏంటంటే ఈ స్కూల్స్ అనేవి మెర్జ్ చేశారు, మెర్జ్ చేసిన తర్వాత పోస్టుల సంఖ్యనే తగ్గిందని, తర్వాత 6,100 పోస్టులకి తీశారు, తర్వాత ఈ బీఎడ్ అభ్యర్థులు హెచ్జిడి పోస్టులకు అర్హులని చెప్పారు. అక్కడ డిస్కషన్ అనేది మొదలైంది, అక్కడ నుంచి చదవడానికి టైంతో మొదలు పెట్టుకుని మొత్తం అవన్నీ కూడా మనం చూసుకుంటే ఈ గవర్నమెంట్లో మాత్రం మనకి డిఎస్సి ప్రక్రియ అనేది జరగలేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఈ డిఎస్సి కొంతమంది అభ్యర్థులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ డిఎస్సి జరుగుతుంది అనే ఆశతో ఉన్నారు పాపం. కాకపోతే ఏంటంటే అటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఇట్లా చాలా అంటే చాలా వరకు కూడా కొంచెం ముందలిచ్చుకోవాలి. ముందలిచ్చుకుంటే ఒక 3-4 నెలల ముందలిచ్చుకుంటే అప్పుడు ఏదన్నా సజావుగా సాగేది. మరి ఎలక్షన్ కూడా వచ్చేయడం వల్ల ఏంటంటే అటువంటి అభ్యర్థులకు కూడా కొంచెం ఇబ్బంది కలిగింది. సో ఎనీవే, ఎవరైతే ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా డెప్త్గా చేయాలి. అలా చేస్తేనే మీరు పోటీలో నిలబడగలరు. ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి కొత్త అభ్యర్థులు కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోటీకి. నెక్స్ట్ డిఎస్సికి కొత్త అభ్యర్థులు అప్లై చేసుకొని వాళ్ళు వీళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. ఓకే, ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు ఈ డిఎస్సికి అప్లై చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అప్లై చేసుకోలేదు. ఇట్లా నెక్స్ట్ నోటిఫికేషన్ మాత్రం ఏంటంటే చాలా ఎక్కువ మంది అయితే అప్లై చేసుకుంటారు, అప్పుడు పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీరేంటంటే మీ ప్రిపరేషన్ అనేది ఇంకా డెప్త్గా చేసి మంచిగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో మనం చేసుకున్నటువంటి విశ్లేషణ బట్టి చూస్తే 15,000 నుంచి 17,000 పోస్టుల మధ్యలో రావాలి. ఒకవేళ బాగా తక్కువ ఇచ్చారు అనుకుంటే మాత్రం మనకి 8,395గా మనం చెప్పుకోవచ్చు. లేదు, తెలంగాణలో ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే జరిగింది అనుకుంటే 13,908 పోస్టులు మనకేంటంటే ఈ డిఎస్సికి సంబంధించి అయితే తీయవలసినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, 117 రద్దు అయితేనే ఎక్కువ పోస్టులు అనేవి వస్తాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 117 రద్దు కాలేదంటే మాత్రం మనకేంటంటే 13,908 పోస్టులు నుంచి 15-14 ఆ రేంజ్లోనే ఉంటుంది పోస్టుల సంఖ్య అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు మీ గురించి ఏంటంటే ఒక మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది ఏపీ డిఎస్సికి సంబంధించి. వీళ్ళు తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ నుంచే టెట్ అతికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించి చాలా బిట్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. 9,400 బిట్స్తో మీకు ఈ యొక్క మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, చాలా అంటే చాలా వరకు కూడా బాగుంటుంది మెటీరియల్ అనేవాళ్ళు. కావలసిన వారు ఆర్డర్ చేసుకోండి, ఇంటికి పంపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.